శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారండి, నేను మీ రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ఏప్రిల్ 2024 సంవత్సరం స్వస్తిశ్రీ క్రోధీ నామ సంవత్సరంలో ఎంటర్ అవుతున్నటువంటి కుంభరాశి వారికి ప్రత్యేకంగా అభినందనలు నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది చక్కటి కాలభారం అండి కుంభరాశి వారికి. కుంభరాశి అంటే మీరు ఏ నక్షత్రంలో పుట్టారు? ధనిష్ట 3-4 పాదాలలో పుట్టారా? శతభిష 4 పాదాలలో పుట్టారా? పూర్వాభాద్ర 1-2-3 పాదాలలో జన్మించారా? కుంభం వాయుతత్వపు గల రాశి. కుంభరాశికి రాశ్యాధిపతి శనీశ్వరుడు. ఇప్పుడు శని ఎక్కడ ఉన్నాడండి? కుంభరాశిలోనే ఉన్నాడు. కుంభరాశిలోనే శనీశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ ఒక గమ్మత్తైనటువంటి విషయం చూడండి, శని కుంభరాశిలో ఉన్నాడు. ఎవరితో కలిసి ఉన్నాడంటే కుజుడితో కలిసి ఉన్నాడు. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు జన్మించినటువంటి వారు చాలా అదృష్టవంతులు అండి. ఒక విధంగా చెప్పాలండి, అది చాలా చాలా మేలు. ఆ సంవత్సరానికి ధనిష్ట నక్షత్రానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ప్రజెంటు శనీశ్వరుడు 30 సంవత్సరాలు ట్రావెల్ చేస్తూ కుంభరాశిలోకి వచ్చాడు. కుంభరాశిలోకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలండి? మనకు మన వంతు కార్యక్రమం మనం చేయాలి. మన వంతు మనం నెరవేర్చాలి. కొన్ని కొన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. మన వంతు చేసేది మనం చేయాల్సిందే. కుంభరాశిలోకి శనీశ్వరుడు 30 ఏళ్ళ తర్వాత వచ్చాడు కాబట్టి ఒక్కసారి అతని ఇంటికి వెళ్ళి ప్రవేశించి ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి కుశల ప్రశ్నలు వేయాలి. ఎలా ఉన్నావు అని పలకరించాలి. అలా పలకరిస్తే నీకు రాబోయే 30 సంవత్సరాలలో శనీశ్వరుడు నీ యందు ఎప్పుడు కూడా మంచి మేలును కలిగిస్తాడు తప్ప నష్టాన్ని ఎప్పుడు ఇవ్వడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు పక్కకే ఉండి నువ్వు శనీశ్వరుని కూడా అనుగ్రహం కోరకపోతే, పలకరించకపోతే నీకు జన్మ దరిద్రం పెట్టిస్తాడు. అంటే నీ జీవిత కాలాన్ని నిన్ను మొత్తం అనగదొక్కేస్తాడు శనీశ్వరుడు. ఎవరికైనా ఉంటుంది, 30 ఏళ్ళ తర్వాత ఇంటికి వచ్చినప్పుడు పలకరిస్తే ఏం పోయిందండి మనకి? పలకరించకపోదు అనుకుంటా, ఆహా వీడికి బాగా టెంపర్, షార్ట్ టెంపర్ బాగుంది, వీడికి టెంపర్మెంట్ ఎక్కువగా ఉంది, వీడి పొగరంతా అనచాలని అనుకుంటాడు శనీశ్వరుడు. నేనే ఉంటే నన్ను పలకరించాడా? చూద్దాంలే, ఎప్పుడైనా అవసరం వస్తే నా అవసరం రాకపోతుందా నీకు, అప్పుడు నీ సంగతి చెప్తా అంటాడు శనీశ్వరుడు. కాబట్టి మనం విధిగా మనం శనీశ్వరుని కాకపట్టాలి. అందుకే ఏళ్ళనాడు శని నడుస్తున్నప్పుడు, శని నెత్తిమీద కూర్చున్నప్పుడు ఏంటంటే ఏ దేవుడు మనకు సహాయం చేయడు, ఏ హోమాలు ఏ యాగాలు కూడా మనకు పనిచేయవు. కేవలం శని హోమమే మనకు ఫలిస్తుంది. ముళ్ళును ముళ్ళుతోనే, వజ్రాన్ని వజ్రంతోనే, శనిని శని హోమం ద్వారానే మనం అనుగ్రహించుకోవాలి, అనుగ్రహం పొందించుకోవాలి. అందుకే శనిని కాకపట్టాలంటే మనం శని హోమం జరిపించాలి. ఆ శని హోమం జరిపించుకుంటే మీకు చాలా మేలు జరుగుతుందండి. అందుకే వచ్చే నెల మే మాసంలో 4వ తారీఖున శనివారం రోజున శని హోమాన్ని కూడా నేను తలపెట్టబోతున్నాను. ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో, ఏ కంట్రీలో ఉన్నా కూడా మీరు ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. మీ గోత్రనామాలను నాకు పంపించినట్టయితే శని హోమం జరిపించి మీకు తప్పకుండా ఆ వీడియో కూడా మీకు ఇంటికి పోస్ట్ చేస్తాను. మీ వాట్సాప్ నంబర్లో కూడా నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి కుంభరాశి వారికి ఎప్పుడు కూడా మంచేనండి. ఎప్పుడు అనేది కూడా చెడు అనేది జరగదు. కుంభరాశిలో పుట్టడమే మీ పూర్వజన్మలో మీరు గత జన్మలు చేసుకున్నటువంటి పుణ్యఫలం. ఏప్రిల్ మాసం నుండి 2024 స్వస్తిశ్రీ క్రోధీ నామ సంవత్సరం నుండి వీరి యొక్క ఆశలు చిగురించబోతున్నాయి. అవునండి, ఉగాది పండుగ రోజు ఎలా మనకు చెట్ల నుండి ఆకులు రాలి, ఎలా చిగురిస్తుందో వేప, అలా ఆ యొక్క ఆశలు చిగురించబోతున్నాయి. అంటే మళ్ళీ బీడు వారినటువంటి భూములలో మంచిగా చక్కగా పచ్చిక బయలు వచ్చాయనుకోండి, ఎంత చక్కగా ఉంటుందండి. అంటే దానికి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. చూడగానే ఆయా సంతోషంగా అనిపిస్తుంది. పచ్చగా ఉంటాయి కాబట్టి ఈ చేలు మనం ఎప్పుడైనా పచ్చ చేలలో నడిచినప్పుడు ఎంత అనిపిస్తుంది, పచ్చగా ఉండడం వల్ల మనస్సు ఎంతో హాయిగా అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. అలా మీ జీవితంలో కుంభరాశిలో, మీరు కుంభరాశిలో కనుక మీరు జన్మించినట్టయితే ఈ ఏప్రిల్ మాసం నుండి మీకు కొంతలో కొంత ఉపశమనం కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే రుణబాధల నుంచి మీరు బయటపడిపోవడం, వ్యాపారంలో ఒక కొలికి వచ్చి ఆ వ్యాపారం అక్కడి నుండి అయినా కొంచెం మంచి వ్యాపారాలు చేయడం, ఆర్థిక స్తోమత ఎక్కువగా ఉండడం, ఫినాన్షియల్గా ఎక్కువగా అధిగమించడం, ఇక్కడ ఉన్నటువంటి రుణబాధలను అధిగమించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి.
మరి ఈ యొక్క కుంభరాశిలో పుట్టినటువంటి వారు ధనిష్ట మూడు నాలుగు పాదాలు అంటే గు గే అనే అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు. శతభిషం నాలుగు పాదాలు గో సా సి సు అనే అక్షరాలు. పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు సే సో ధ అనే అక్షరాలతో పేర్లు పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూస్తే గురువు తృతీయంలో బుధుడితో కలిసి ఉన్నాడు, శని జన్మంలో కుజుడితో కలిసి ఉన్నాడు. ఈ రెండు చాలండి, మీరు ఒక రేంజ్కి ఎదగాలంటే ఈ గ్రహస్థితి చాలు, ఈ గ్రహాల గమనం చాలు, మీకు గ్రహాల సంచారం ఒకటి మీకు అద్భుతంగా రాణిస్తారు. అందులో మీ లక్ ఏంటంటే 2024 సంవత్సరాన్ని మొత్తం కూడితే 8 నంబర్ వస్తుంది. ఈ సంవత్సరంలో నవనాయకులలో చూస్తే మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉన్నాడు. చూడండి ఎంత పాజిటివ్ ఉందో చూడండి ఒక్కసారి. అందులో కుంభరాశిలో శనీశ్వరుడు ఉండడం, కుంభరాశిలో తన సొంత ఇంట్లో కుంభరాశిలోనే శనీశ్వరుడు ఉండడం పాజిటివ్ చూడండి, ఎంత మంచి పాజిటివ్ వేవ్స్ ఉన్నాయో. తర్వాత ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ ఆదాయము 14, వ్యయం 14, రాజపుంజం 6, అవమానం 1. అంటే గత సంవత్సరాన్ని పోలిస్తే ఆదాయ వనరులు పెరిగాయి కుంభరాశి వారికి. వ్యయందే ఉందండి, ఆదాయం 14 అయిందా? వ్యయం అనేది మన చేతిలో పని, మీ చేతిలో ఎవరి అయితే వాళ్ళ చేతిలో పని అది. ఇప్పుడు ఆదాయం అయితే 100,000 రూపాయలు వస్తున్నాయి, ఖర్చు తక్కువ చేసుకోను, నిన్న ఎవరొద్దు అంటున్నారు, ఖర్చు తక్కువ పెట్టుకో. కానీ ఆదాయం మన చేతిలో ఉంటే బాగుండు, ఆదాయం ఆ సృష్టి చేతిలోనే ఉంటుంది. ఆదాయం మనకు 14 ఇచ్చాడు, మనం ఖర్చు పెట్టడం మన బాధ్యత, దాన్ని పొదుపుగా ఖర్చు పెట్టుకుందాం. అందుకే డబ్బులు 4 డబ్బులు ఈ సంవత్సరంలో సంపాదించుకుంటారు మీరు. ఈ క్రోధినామ సంవత్సరంలో బాగా సంపాదించే అవకాశాలు కలుగుతాయి మీకు. అందుకే ఒక్కసారైనా మీరు వీలైతే ఈ శని హోమం జరిపించుకోండి. మళ్ళీ మళ్ళీ శని హోమం జరిపించడానికి ఉండదండి, శని కుంభరాశిలోనే ఉన్నాడు. శని కుంభరాశిలో ఉన్నప్పుడు శని హోమం జరిపించుకుంటే చాలా మేలు జరుగుతుంది. దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లు నేను చేస్తాను, మన దగ్గర ఉన్నటువంటి పండిత ఘనంతో శని హోమం జరిపించి దానికి సంబంధించిన వీడియో అనేది మీకు పంపిస్తాను. మీరు ఎక్కడైనా ఉండండి, ఏ దేశంలోనైనా ఉండనివ్వండి. కాబట్టి ఇక్కడ కనుక మనం శని హోమం తప్పించుకుంటాం అనుకోండి, ఇక్కడ చేయలేదనుకోండి, మళ్ళీ 30 ఏళ్ళ దాకా మనకు ఆ శనీశ్వరుడు ద్వారాలు తెరుచుకోడు, ఇంకా ఓపెన్ చేసి పెట్టాడు, ఇంకా క్లోజ్ చేస్తాడు. ద్వారాలన్నీ కూడా అలా ఎక్కడికక్కడికి లాక్ వేసి పెడతారు. అయ్యప్ప స్వామి టెంపుల్కు మనకు శబరిమల పోతే ఏమవుతుందండి, కొద్ది రోజులే, ఆ 2-3 నెలలు అట్లా ఓపెన్ చేసి పెట్టిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తారు. ఎక్కడి అసలు ఒక్క మనిషి కూడా అక్కడ తిరగడానికి అవకాశం లేదు ఆ అభయారణ్యంలో. కాబట్టి మళ్ళీ మనం చూడాలనుకున్నా ఆ స్వామియే శరణమయ్యప్ప స్వామిని మళ్ళీ చూడలేము మనం, అయ్యప్పని చూడలేము. వాళ్ళు ఓపెన్ చేసినప్పుడే మనం పోయి దర్శించుకోవాలి. మనందరం మనం మనకు ఇష్టం వచ్చినప్పుడు మనం వెళ్ళి శబరి వెళ్ళి దర్శించుకున్నట్టే కుదరదు. ఇంకొకటి అత్తి వరదరాజ స్వామి ఎంత అద్భుతమైనటువంటి అండి, ప్రతి 40 సంవత్సరాలు నీళ్ళల్లోనే ఉంటాడు, 40 సంవత్సరాలకు ఒకసారి బయటకు వస్తాడు అత్తి వరదరాజస్వామి. నిజంగా అది మన జీవితకాలంలో ఊహ తెలిసినప్పటికంటే ఒక్కసారి దర్శించుకున్న మన జన్మ ధన్యమే, ధన్యమే. గత 3 సంవత్సరాల క్రితం ఎవరు దర్శించుకున్నారో నాకు తెలియదు, కానీ చాలా అదృష్టవంతులు అండి వాళ్ళు. కొన్ని కొన్ని అవకాశాలు ఇలా వచ్చిపోతుంటాయి, అది సృష్టి ధర్మం, అది మన మనం చేసేది కాదు, అది సృష్టి ధర్మం అది. కాబట్టి చెప్పేది ఏంటంటే కుంభరాశిలో జన్మించినటువంటి వారు చక్కగా మీ పేరుని 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ లోపు కనుక మీ పేరును ప్రోగ్రామ్ చేయాలి. అంటే ఆస్ట్రాలజీ ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం మీ పేరును సరి చేసుకోవాలి. నేను చూసేటువంటి పద్ధతులు కూడా నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తలపత్ర గ్రంథాలు, ఈ విధంగా అన్ని రకాలుగా నేను పరిశీలన చేస్తాను. సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఆ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా మనకు ఈ ఆస్ట్రో న్యూమరాలజీలో తప్పకుండా లభిస్తుందండి, దాని ఎటువంటి సందేహం లేదు. కాబట్టి పేరు బలాన్ని పెంచుకోగలగాలి. పేరులో ఉన్నటువంటి బలాన్ని పెంచుకుంటే మనకు అన్ని అవకాశాలన్నీ మనం ముందుకు వస్తాయి. పేరులో బలం లేదనుకోండి అవకాశాలన్నీ మీ వైపు కూడా చూడవు, అంతేనండి. ఇప్పుడు మనం ఎవరైనా మనల్ని అప్పుడుగుతున్నారు అంటే మనకి ఇక్కడ ఏముంటుంది, స్ట్రెంత్ ఉంటుంది, డబ్బు ఉంటుంది మన దగ్గర. అందుకే బయట వాడు మనల్ని డబ్బు అడగడానికి వస్తాడు. అదే మనం ఇల్లు లేకుండా, ల్యాండ్ లేకుండా, అసలు చిరిగిపోయిన బట్టలు వేసుకొని నిలబడితే ఎవరైనా వచ్చి మనం డబ్బులు అడుగుతారా? వీడే బికారు, వీడికే వీని దగ్గరే ఇంత డబ్బు అడుగుతారు. కాబట్టి ఏదైనా కూడా
మనం సంఖ్యాబలంతో చాలా పర్ఫెక్ట్గా దాన్ని 360 డిగ్రీ కోణంలో కనుక మనం పేరును ఉంచుకుంటే అవకాశాలన్నీ మన దగ్గరకు వస్తుంటాయి. ఎస్, నేను చెప్పేది అక్షరాల నిజమండి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.